ఇంటి ముందు వెనక నాలుగు పక్కలా కూడాను మర్రి కానీ, రావి కానీ, తాడి చెట్టు కానీ, బలమైన వృక్షాలు కానీ, ఇవన్నీ కూడాను ఆ ఇంటికి నెగిటివ్ ఎనర్జీనే ఇస్తాయి. మా ఇల్లు పెద్దదేనండి, మా ఇంటి ప్రాంగణంలో రావి చెట్టు, వేప చెట్టు కలిసి ఉన్నాయి, పెద్ద చెట్లు ఉన్నాయి, రోజు దానికి ప్రదక్షిణాలు చేస్తామంటే పుణ్యం వస్తుంది. కానీ వాస్తు శాస్త్రరీత్యా మాత్రం చాలా తప్పు. దేవాలయ ప్రాంగణంలో ఉండాల్సిన చెట్టు ఇంట్లో ఉంటే ఎట్లా కుదరదు అన్నమాట. అట్లాగే బాగా పెంచి పెద్ద చేసినటువంటి మామిడి చెట్టు, అలాగే పనస చెట్టు గోడలు పాడైపోతున్నాయని చెప్పేసి నరికించకూడదు. ఎంబడే కాయలు కాసిన చెట్లను నరికించినట్లయితే ఇంటి యజమాని ఆరోగ్యం మీద విపత్కర పరిస్థితిని ఏర్పరుస్తాయి. తస్మాత్ జాగ్రత్త. గోడ పడిపోతుందేమో, గోడ పాడైపోతుందేమో అని చెప్పేసి గోడ పాడైపోయే చెట్లు చాలా ఉన్నాయి. పాడు కాకుండా ఉండేటువంటి చెట్లు కొన్ని ఉన్నాయి. ఆ చెట్లు కింద అవి పెరిగి ఆ గోడలోకి ప్రవేశిస్తాయని భ్రమలో చాలామంది బాగా కాసినటువంటి మామిడి చెట్టుని, బాగా కాసినటువంటి పనస చెట్టుని కూడా తీసేయటం అంత భావ్యం కాదు. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు చెట్ల నిండా కాయలు ఉన్న చెట్లని నరకకూడదు. వృక్షాలు దేవతా స్వరూపాలు. ఆ చెట్లని రక్షించడం, సంరక్షించడం మన బాధ్యత అనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. అందుచేత ఇంటి ప్రాంగణంలో మీరు చెట్లను పెంచేటప్పుడే ముఖ్యంగా వాస్తు సిద్ధాంతాలను సంప్రదించి ఆ చెట్లు నాటండి. ఎటువంటి చెట్లు నాటితే మంచిదో, ఎటువంటి చెట్లు నాటకూడదు అనేటువంటి విషయాన్ని కూడా తెలుసుకోవాలి. అంతేకాకుండా ఏ గృహమైనా సరే ఇంటి ప్రాంగణంలో నాలుగు పక్కలా కూడాను మర్రి కానీ, రావి కానీ, తాడి చెట్లు కానీ, బలమైనటువంటి వృక్షాలు కనుక ఉన్నట్లయితే ఆ ఇంటికి నెగిటివ్ ఎనర్జీ మాత్రం వచ్చి తీరుతుంది. కాబట్టి వాటిని తీసివేయటం కానీ లేక వాస్తు దోష నివారణ యంత్రాన్ని వేయించుకోవడం కానీ చేయాలి. యాంటీ నెగిటివ్ రాడ్స్ అనేటువంటివి కూడా ఉంటాయి, వాటిని కూడా మనం ఉపయోగించుకోవచ్చు. ఏ గృహమైనా సరే, అపార్ట్మెంట్ అయినా సరే, ఎదురెదురు ఇళ్ళు ఉండి ఒక ఇంటి సింహద్వారం మరొక ఇంటి సింహద్వారం ఎదురుగా ఉంటే తప్పనిసరిగా నెగిటివ్ ఎనర్జీ ఆ గృహంలోకి ప్రవేశించి గృహంలోని యజమానురాలకు అనారోగ్య సమస్యలు ఏర్పడటానికి ఆస్కారం ఉంది. ఇది కూడా ముఖ్యమైనటువంటి విషయం. అలాగే అనేక ఆటంకాలు ఎదురవుతాయి ఏదైనా పని ప్రారంభించినప్పుడు. ఈ విధంగా కనుక ఉన్నట్లయితే సింహద్వారం ఎదురుగా మాత్రం టెలిఫోను, కరెంటు పోలు కానీ, బలమైన వృక్షం ఇవన్నీ కూడా ఉండకూడదు. అలా కనుక ఉన్నట్లయితే అనర్థకరమైన ప్రభావాలు ఏర్పడతాయి. ఇవన్నీ వేదాదోషాలుగా మనకు శాస్త్రాల్లో చెప్పారు. సర్వే జన సుఖినో భవంతు.